తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానం నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. యానం వెటర్నటి ఆసుపత్రి పోలింగ్ కేంద్రం వద్ద పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, స్వాతంత్ర అభ్యర్థి గోలపల్లి శ్రీనివాసచౌక్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఎన్నికల సిబ్బంది ఓటర్లకు థర్మల్ స్కానింగ్, శానిటైజ్ చేసి మాస్క్ ఉన్న ఓటర్లను మాత్రమే పోలింగ్ బూత్ లోపలికి పంపుతున్నారు. యానంలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు ప్రత్యేక బలగాలు, గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. యానం ఎన్నికల అధికారి అమన్ శర్మ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మరో స్వాతంత్ర అభ్యర్థి దౌలూరుపతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక టంగుటూరు ప్రకాశం గారి కాలేజీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మోడర్న్ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. అక్కడ చంటిబిడ్డ తల్లి ఎవరైనా ఉంటే ఇబ్బంది లేకుండా అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం, అన్ని విధాల సౌకర్యాలు కల్పించారు. అధికారులు సక్రమంగా ఏర్పాట్లు చేశారు. ప్రశాంతిక ఓటింగ్ జరుగుతుంది అనే విషయం అందరికీ తెలుసండి. ఈరోజు సో యానంలో మొత్తం 60 బూత్లు ఉన్నాయి, 33 బూత్లు ఉన్నాయండి. ఆ 33 బూత్ల్లో ఈ బూత్ను వచ్చి మోడల్ పోలింగ్ బూత్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మోడల్ పోలింగ్ బూత్లో వచ్చి మనకు అన్ని విధాల ఒక మోడల్ పోలింగ్ బూత్ ఒక వ్యక్తులు వస్తే వాళ్ళు ఏ ఏర్పాట్లు కోరుకుంటారో, ఏ ఏర్పాట్లు అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారో అటువంటి ఎన్ని క్రమే ఏర్పాటు చేయడం జరిగింది. కార్పెట్ దగ్గర నుంచి పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం, అలాగే తల్లి ఎవరైనా బాలింతలు ఎవరైనా వస్తే వాళ్ళు పిల్లలకు పాలు ఇవ్వడం కోసం లేదా అటువంటి అరేంజ్మెంట్ కూడా లాట్రిన్ రూమ్ పెట్టడం జరిగింది. అలాగే ఒక ప్రెసెంటేషన్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది, అలాగే ఒక సెల్ఫీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎవరైనా ఎక్కువ వస్తే, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ కోసమే వీల్ చైర్ ప్రొవిజన్ కూడా జరగడం జరిగింది. అలాగే ఎక్కువ మంది ఉంటే వాళ్ళని కూర్చోవడానికి కుర్చీలు కూడా వేయటం జరిగిందండి. అలాగే క్యూ లైన్ అంతా పెట్టడం జరిగింది, షామియాన్ అంతా పెట్టడం జరిగిందండి. అన్ని వాళ్ళకి అన్ని విధాలుగా వాటర్ కానీ అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు ఏ అయితే ఫెసిలిటీస్ కోరుకుంటున్నారో, వాళ్ళ సౌలభ్యం ఎంత అయితే వాళ్ళకి ఎంత సౌలభ్యంగా మనం వాళ్ళకు ఓటు వేయించగలము, అన్ని విధాలా వాళ్ళకి అన్ని విధాలుగా మేము అన్నీ అరేంజ్ చేయడం జరిగిందండి. ఇవన్నీ అరేంజ్ చేయడంలో మాకు ముఖ్యంగా మా ఆర్యో గారు, కానీ అమన్ శర్మ గారు, అలాగే ఏఆర్ఓ నరేష్ గారు, అలాగే మా స్వీప్ కోఆర్డినేటర్ స్వామి గారు, ఎస్ఓస్ అయిన మేము రామకృష్ణ గారు, అలాగే నేను మొహమ్మద్ అబ్దుల్ సుభాన్ మేము దీంట్లో, అట్లాగే ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎంతోమంది దీంట్లో సాయం చేయడం జరిగిందండి. సో అన్ని విధాలుగా ఇది చేయడం జరిగింది.